డబ్బుల కోసం ఏటీఎంకి వెళ్తున్నారా? బీ అలర్ట్, ఎందుకంటే ఏటీఎం చుట్టుపక్కల కనిపించే చిన్న పిల్లలను కూడా నమ్మడానికి లేదు. ఏటీఎంల దగ్గర అటూ ఇటూ తిరుగుతూ డబ్బుల కోసం వచ్చే జనాలపై కన్నేసి ఉంచుతారు. డబ్బు తీయడం రానివారు, వృద్ధులు, మహిళలు, అమాయకుల్ని టార్గెట్ చేసుకుని వెంటనే రంగంలోకి దిగి సాయం చేస్తానని మాట కలుపుతారు. సరిగ్గా అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర బాల నేరస్తుణ్ణి చిత్తూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు ఎస్బీఐ బ్యాంకు వద్ద ఓ మహిళను మోసం చేసి 70,000 రూపాయలు కాజేసిన కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జుకు చెందిన బాలుంటి గుర్తించారు. మనోడి క్రైమ్ రికార్డు గురించి ఆరా తీస్తే ఏకంగా 16కు పైగానే ఏటీఎంలలో ఇదే తరహాలో చోరీలు చేసినట్లు గుర్తించారు. అక్టోబర్ 7న విశాఖ పోలీసులు అరెస్టు చేయగా అక్కడి నుంచి పారిపోయాడు. చిత్తూరు, విజయవాడలో నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఓ కాస్ట్లీ బైక్, డబ్బులు సీజ్ చేశారు. ఏటీఎంలకు వెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని, పరిచయం లేని వ్యక్తులకు కార్డులు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇంతకుముందు చేసిన అఫెన్సెస్ సుమారుగా 16 చోట్ల ఇలాంటి ఏటీఎం దొంగతనాలే చేయడం జరిగింది. చాలా ఇవి హైదరాబాదు అంటే తెలంగాణలోను, ఆంధ్రలోను, వైజాగ్ అన్ని చోట్ల కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇతను జైలు నుంచి వచ్చిన తర్వాత మన దగ్గర 4 కేసులు ఒప్పుకోవడం జరిగింది.